मुख्यमंत्री केसीआर मत्स्यकारुल संक्षेमे ध्येय पड़चेस्तुन्नारनि एम्मेल्ये रामुलु नायक अन्नारु। खम्मं जिल्ला वैरा नियोजकवर्ग केंद्रंलोनि वैरा रिजर्वायर्लो राष्ट्र प्रभुत्वं उचितंगा अंदजेसिन 7 लक्षल रोय्य पिल्लल्नु एम्मेल्ये रामुलु नायक विडुदल चेशारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఉచితంగా చేప పిల్లలను పెంచి ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు దోదపడుతున్నారని అన్నారు। ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ జైపాల్, మత్స్యశాఖ అభివృద్ధి చైర్మన్ రహీం, మత్స్యశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు। శాసనసభ్యులు శ్రీ లౌడియా రాముల నాయక్ గారు ఏతావాత ఒక పరిపాలన దక్షుడు గట్టిగా కావాలి। బ్రిటిష్గా చెప్పినట్లుగా ఈ మత్స్యశాఖ కావచ్చు, చేతులు చేతువుల వారు అందరూ కూడా ఎవరు కూడా చైర్మన్‌గా వ్యవహరించబడుతున్నారు। మరి వారు రహీం గారు, అలాగే జెడ్పీ కాఫ్సన్ మిత్రుడు లాల్ మహమూద్ గారు, మరి దిశా కమిటీ మిత్రుడు ఈ రోజు బ్రహ్మాండంగా మరి మొన్ననే చెప్ప పిల్లలు ఈ రోజు రొయ్య పిల్లలు మరి విడుదల చేసుకుంటూ ఇప్పుడు మత్స్యకార సోదరులకు మత్స్యకార కుటుంబాలకు వినుదన్నుగా మరి ఈ రోజు వైరా రిజర్వాయర్ నిలుస్తుంది। ఈ రిజర్వాయర్ మరి మిత్రులు చెప్పినట్టు గత అంటే నేను 2018 నుంచి కూడా ప్రజాసేవలో మీ సేవలో నేను ఉన్నాను। అప్పటి నుంచి కూడా మాకు నీటి కొరత రాలేదు। అనుకున్నట్టుగా రెండు పంటలు కూడా మరి నీటి సరఫరా జరుగుతామని మా డీ గారు చెప్పారు శ్రీనివాస్ గారు। అలాగే తాగునీటి కూడా ఎటువంటి అంతరాయం లేకుండా కూడా జరుగుతా ఉంది। దీనికి ఆ ఇరిగేషన్ శాఖ బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది। మనందరి తరపున వారికి మన ధన్యవాదాలు చెప్పాలి। పాప నిరంతరం చూస్తా ఉంటారు, పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు మా డీ శ్రీనివాస్ గారు। కొన్ని ఆక్రమణలు జరుగుతాయని చెప్పేసి నాతో పాపం చాలా షేర్ చేసుకుంటారు, బాధపడుతూ ఉంటారు। మరి ఆ కోణంలోనే మరి ఎవరికి తెలియకుండా కూడా 4 లీటర్తోనూ కావచ్చు, 5 లీటర్తోనూ కావచ్చు ఆ యొక్క సమస్యలు ఏదైతే ఉందో దాటుకుంటూ ముందు పోతూ ఉంటారు। కొన్ని సందర్భాల్లో మన మిత్రులు కూడా దానికి కొన్ని చోట్ల కొన్ని పేర్లు వస్తూ ఉంటాయి, కానీ దయచేసి ఈ యొక్క ప్రాపర్టీ మనం కాపాడుకోవాలి।